ప్రవేశపెట్టిన కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్కు తిరిగి స్వాగతం. ఉదయం నుంచి వివిధ పార్టీల నేతల విశ్లేషణ చూసాం. అలాగే మరికాసేపట్లో మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ కొల్లు రవీంద్ర గారితో ఇదే సెషన్లో మాట్లాడబోతున్నాం. అంతకంటే ముందు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. మనం చూస్తున్నాం ఏ పార్టీ లెక్కలు ఆ పార్టీకి ఉన్నాయి. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటుంది, సమ్మిళిత అభివృద్ధి అని చెప్తోంది. ఇటు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అరాచకం ఉంది, అప్పులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, కూటమికి ఓటేయమని వాళ్ళు చెప్తున్నారు. మీకు పిక్చర్ మొత్తం చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? ఏ ఫ్యాక్టర్స్ బలంగా పనిచేస్తాయి? పథకాలు చేసినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేస్తారా? సతీష్, మీకు ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నమస్కారం. నమస్తే సార్. మీరు మంచి పేరు పెట్టారు ఏపీ రోడ్ మ్యాప్ అని. మొత్తం ఇప్పుడు ఎన్నికల దృశ్యం అంతా ఈ టైటిల్లో కనిపిస్తుంది సార్. రోడ్ మ్యాప్, ఇంకా వైసీపీ రోడ్ మ్యాప్ ప్రకటిస్తూ ఉంటున్నారు. అసలు రోడ్లు బాగాలేవు కాబట్టి అదే సమస్య అని రోడ్ మ్యాప్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో నేను బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూశాను, అది రాలేదు, అందుకని చంద్రబాబు రోడ్ మ్యాప్ కోసం దాంతోపాటు వెళ్తున్నానని ఆయన చెప్తున్నారు. మీరేమో రోడ్ మ్యాప్ అన్నది మొత్తం ఎన్నికలకు సంబంధించిన మొత్తం దృశ్యం ఎలా ఉంటుంది అనే దానికోసం మీరు చెప్తున్నారు. ప్రజలు నిజమైన రోడ్ మ్యాప్ ప్రజలు రచిస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల యొక్క రోడ్ మ్యాప్ ఇంకా రచించబడాల్సి ఉంది. అది జూన్ 4వ తేదీన మనకు చాలా స్పష్టమవుతుంది. చైతన్యవంతులైన తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అనేక కీలకమైన తీర్పులు ఇచ్చారు. ఈ తీర్పు ఒక విధంగా ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలు, దేశమంతా ఎన్నికలు జరిగే నేపథ్యంలో, దక్షిణ భారతం మొత్తంలో కూడా ఏపీలోనే రెండు ప్రయోగాలు జరుగుతున్నాయి. అంటే ఒక బలమైన ప్రాంతీయ అధికార పార్టీ, ఇంకోవైపున బీజేపీ పొత్తు కుదుర్చుకొని తెలుగుదేశంతో జనసేనతో వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మధ్యలో ఇండియా కూడా ఉంది. వాళ్ళ బలం ఎంత, ఓట్లేని అనేది ఎట్లా ఉన్నా కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పెట్టుకున్న ఇండియా కూడా ఉంది. కాబట్టి ఒక మినీ ఇండియా ఎలక్షన్స్ అని మనం దీన్ని చెప్పొచ్చు. దీన్ని బట్టి చూడాల్సి ఉంటుంది ఫలితం. రైట్. అంటే ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి సార్ బ్రీఫ్గా? ఏ మీరు అన్నారు ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేది వైసీపీ వాళ్ళు సంక్షేమ పథకాలు బటన్ నొక్కడం. ఎవరేం బటన్ నొక్కినా ఫైనల్ బటన్ అయితే రేపు ఓటర్ నొక్కాలి అక్కడ పోలింగ్లో. కాబట్టి దాని మీద కూడా ఏ బటన్ నొక్కాలి అనేది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, చర్చ అయింది. ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నవి వైఎస్ఆర్ పార్టీకి ప్లస్ పాయింట్, అందులో ఏం సందేహం లేదు. ప్రత్యర్థులు కూడా సంక్షేమ పథకాలనేమి విమర్శించట్లేదు, మేము ఇంకా బాగా ఇస్తామని చెప్తున్నారు. కానీ సంక్షేమ పథకాలు ఒకటే సరిపోతాయా లేదా అన్నది ఇక్కడ కీలకమైన ఒక ప్రశ్నగా ఉంది. ఆ అంశాన్ని ఇంకా కొంచెం గుర్తించడంలో కొంచెం ఆలస్యమైనట్టుగా వైఎస్ఆర్ పార్టీ ఇటీవల వాళ్ళు విడుదల చేసే బ్రోచర్లు అవన్నీ చూస్తే కూడా మేము పెట్టుబడులు చాలా వచ్చాయి అని ఉదయం సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా నేను కూడా అడిగాను కదా, అది జరుగుతోంది. ఇక రెండో వైపున ప్రధానంగా ప్రత్యర్థిగా ఉన్నది ఎన్డీఏ. ఎన్డీఏ అన్నప్పుడు ఇక్కడ ఎన్డీఏకు ఒక సమస్య ఉంది. ఇప్పుడు వాళ్ళు రాష్ట్రంలో అధికారంలో లేరు, జగన్మోహన్ రెడ్డి ఆయన పాలన, అందులో తప్పు కేసులు ఇవన్నీ చర్చిస్తున్నారు. కానీ కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. అవును, మోదీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మూడోసారి కూడా కోరుతున్నారు. కాబట్టి ఇక్కడ ఎన్డీఏ అనేది ఎందుకు చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటున్నారు. పరోక్షంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కేంద్రంతో ఉంటాము, ఎవరున్నా అని వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు. అంటే విశాఖలో కూడా మొన్న కూడా చెప్తున్నారు. సో ఉభయలో రాష్ట్ర ప్రయోజనాలే అంటున్నారు, కానీ ఉభయలు కూడా మళ్ళీ అంతిమంగా బీజేపీ వైపే చూస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు ఈ 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి పరిణామాలు వీటన్నిటి మీద తీర్పిస్తారు. అందులో తప్పకుండా పథకాల గురించి కూడా వాళ్లకు ప్లస్ అనుకున్నది వాళ్ళు ప్లస్గా అవి ఇస్తారు, జరగని వాటి మీద ఇస్తారు. మీరు ఖచ్చితంగా ఏంటంటేనంటే ఒకటి హోదా అనేది ఒక ప్రత్యేక సమస్యగా ఉంటుంది, ప్రత్యేక హోదా. కానీ ప్రత్యేక హోదా మీద ఇరు పార్టీలు కూడా పెద్దగా చెప్పగలిగింది లేదు. ఎందుకంటే ముగిసిన అధ్యాయం అని చెప్పినటువంటి బీజేపీ అటువైపు నుంది, వీళ్ళేమో మనకు మెజారిటీ ఉంటే మెడల్ వంచుతామని ఇప్పుడు వంచలేదు, మెజారిటీ రాకపోతేనే. ఇప్పుడు కూడా వాళ్ళు ఎంతవరకు అడుగుతామో మనం ఒక మేరకే అడుగుతాం కదా. ప్రత్యేక హోదా అలా ఉంటుంది, రాజధాని సమస్య ఉంటుంది. ఆ తర్వాత అతి కీలకమైంది, 10 ఏళ్ళు గడిచిన తర్వాత విభజన సమయం అయిపోయింది. ఆ విభజన హామీలు అమలు జరగనివి, జరిగినవి చాలా తక్కువ. కాబట్టి విభజన హామీ అనేది ఎట్లా ఉంటుంది, పోలవరం ఎట్లా ఉంటుంది. సో ఇలా చూస్తే ఎక్కడున్నావే గొంగలంటే వేసిన కాడ ఉన్ననే కంబలే అని 2014 ఎన్నికల నాడు తీసుకున్న చాలా అంశాలు ఇప్పటికి కూడా అపరిష్కృతంగా ఉన్నాయి.
అది ప్రజలు పెద్దగా వాటి మీద దృష్టి మళ్లించరని వీళ్ళు అనుకోవచ్చు, కానీ ఎవరికి వర్తించే వాళ్ళు అనుకుంటారు. సో విభజన సమస్యలు, రాజధాని నిర్ణయం ఖరారుకు పూర్తి కావటం, పూర్తి చేయటం ఎవరు ఎవరు ఎట్లా చేసినా కానీ. మూడోది విశాఖ బుక్ అన్నది ఇప్పుడు ముందుకు వచ్చి మూడేళ్ల నుంచి నడుస్తున్న ఒక సమస్య. ఇక్కడ కొంచెం ఆశ్చర్యకరమైన కొంచెం బాధాకరమైన విషయం ఏమంటే, ఈ అంశాల్లో రెండు పక్షాల నుంచి కూడా పెద్దగా ఆశించగలిగింది కానీ పెద్ద చెప్తున్నది కానీ ఏమీ లేదు. సో మా పథకాలు, మాది హైటెక్ విజన్, అది ఇది సైబర్ సిటీ దగ్గర నుంచి ఈ డ్రీమ్ సిటీ అమరావతి వరకు తెలుగుదేశం పార్టీ, మాది వెల్ఫేర్, మేము ఇది చేస్తాం వెల్ఫేర్ విజన్. సో హైటెక్ విజన్, వెల్ఫేర్ విజన్ అనే రెండింటితో పాటు ఏపీకి సంబంధించిన మీరు చెప్పిన రోడ్ మ్యాప్ లాగా ఒక కంప్లీట్ విజన్, ఒక సమగ్రమైన చిత్రం అయితే అన్ని విషయాలతో కూడింది ప్రజలు కోరుకుంటారు. రవి గారు, కూటమికి సంబంధించి కలిసాం కాబట్టి నిలుస్తాము అని చాలా ధైర్యంగా చెప్తున్నారు, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పుడు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని మనకు సామెత ఉంది కదా. అవును, ఇప్పుడు కొన్ని కావాలి. చంద్రబాబు నాయుడు లేదా అంతకుముందు పవన్ కళ్యాణ్ విప్పటం సభలో చెప్పినప్పటి నుంచి ఓట్ల చీలిక నివారించాలి. ఓట్ల చీలిక నివారించాలి అంటే ముందు చంద్రబాబు, తర్వాత వాళ్ళిద్దరు వెంటబడి బీజేపీతో పోతూ అది వాళ్ళు కుదుర్చుకున్నారు. అయితే కుదుర్చుకున్న తర్వాత ఒకటి కావాలంటే, ఒకటి వదులుకోవాలన్నట్టే ఒకటి తగిలించుకుంటే దాంతోపాటు తగులుకునే ఇంకొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎన్డీఏని తగిలించుకున్నాక బీజేపీ వల్ల కొంత ప్రతికూల పరిస్థితి, తెలుగుదేశం లౌకిక పార్టీ కాదని ఎవరు అన్నారు, కానీ ఒకటికి రెండు సార్లు బీజేపీతో కలవటం వల్ల బీజేపీది కూడా వీళ్ళు కూడా కొంచెం దానికి ఉన్నది, దాని నుంచి బయటపడడానికి బహుశా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ప్రతి సభలో మైనార్టీలు అప్పుడు బాగున్నారు, మైనార్టీలకు ఏం కాదు అని ఒక అంశం అదనంగా చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. సో దీన్ని దాదాపు ఒప్పుకుంటున్నారు తెలిసిన తెలుగుదేశం మిత్రులు కూడా, కాకపోతే మేము బయటపడగలమని అంటున్నారు. కానీ ఇంకొకటి ఏంటంటే దానికి విరుగుడుగా జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళతో స్నేహంగానే ఉన్నాడు కదా, మేమే కాదు కదా అనే అంశాన్ని కూడా ముందుకు తెస్తున్నారు. సో దానికి దీనికి సరికి సరి అన్నట్టుగా తయారైపోయింది. కానీ ప్రజల ముందు ఈ సమస్య అట్లాగే ఉండబోతుంది అంతవరకు. బట్ మీరు చూస్తే జాతీయ స్థాయిలో మన పురంధేశ్వరి ఎగ్జాంపులే ఉదాహరణ. ఆమె ఫేక్ స్టేట్మెంట్ ఆమె పేరుతో వచ్చింది, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారని ఫేక్ను ఖండించారు. ఆ స్టేట్మెంట్ ఫేక్ అయ్యండి వచ్చు, నేను కూడా ఒప్పుకుంటా, కానీ ఆ స్టేట్మెంట్లో స్టేట్ చేసిన విషయం ఫేక్ కాదు, అది అది నిజం. బీజేపీ వైఖరి అయితే అది నిజం. కాబట్టి ఆ ఒక్క స్టేట్మెంట్ ఫేక్ అయితే మనకి ఏముంది, ఆ స్టాండ్ ఫేక్ కాదు. కాదు అని చెప్పడానికి నిన్న నరేంద్ర మోదీ, అమిత్ షా ఆఖరికి ముస్లింలందరికీ ఆస్తులు ఇస్తారు. ఎలా ఇస్తారండి ఆస్తి ఎవరికైనా? కాబట్టి కొన్ని అర్థం లేని, మోదీకి లేదా బీజేపీకి ప్రధానాంశంగా ఉన్న కమ్యూనల్ నేరేటివ్, ఆ రిలీజియస్ నేరేటివ్ ఆంధ్రప్రదేశ్కు వర్తించదు. కానీ దాన్ని భరించాల్సిన, మోయాల్సిన ఒక పరిస్థితిలోకి తెలుగుదేశం ఇక్కడ నేటబడింది. సార్, ఫైనల్ క్వశ్చన్ సార్, అంటే అభివృద్ధి ఫైనల్ అభివృద్ధి సంక్షేమ పథకాలే గెలిపిస్తాయా అన్న ఒక అంశం. ఎందుకంటే కొందరు తెలంగాణ ఎగ్జాంపుల్ తెస్తున్నారు, కేసీఆర్ అభివృద్ధి చేశారు, సంక్షేమ పథకాలు ఇచ్చాడు అనేది ఒకటి. రెండోది, పబ్లిక్ అభివృద్ధి పాలనతో పాటు యాటిట్యూడు, అప్రోచు, అలాగే బాడీ లాంగ్వేజ్ కూడా చూస్తున్నారని కొందరు అంటున్నారు. నిజంగా అవి కూడా పనిచేస్తాయా జనం పైన, జనం మస్తిష్కాల పైన? ప్రజలు ఎప్పుడు వాళ్ళ జీవిత అనుభవాన్ని బట్టి, జీవిత అవసరాలను బట్టి, జీవితం పట్ల, రాజకీయాల పట్ల ఉన్న అవగాహనను బట్టి ఓటేస్తారండి. చాలాసార్లు ప్రజలను చాలా తెలివి తక్కువగా అంచనా వేయడం, లేకపోతే ఒక చిటికేస్తే అయిపోతుంది, ఒక స్కీమ్ ఇస్తే అయిపోతుంది అనుకున్న వాళ్ళు చాలాసార్లు భంగపడ్డారు. అలా మీరు అన్నట్టుగా ఇప్పుడు మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా మనం చూసాం, ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో చాలా పథకాలు అమలు చేశారు కదా, అయినా కానీ జరగలే. కానీ డెవలప్మెంట్ జరిగింది, కొంత డెవలప్మెంట్ జరిగినా సరే, ఓటింగ్ 39 వచ్చాయి, ఓటింగ్ 2% లోపే తేడా అని ఏం చెప్పినా ఫలితం అయితే స్పష్టంగా ఉంది. కాబట్టి మీరు ఏ ఒక్క అంశాన్ని బట్టి ప్రజలు తీర్పు ఇవ్వరు, అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని దానివల్ల తమ జీవితాలు అంత ముందుకంటే ఇప్పుడు కొంచెం మెరుగుపడ్డాయా లేదా. రెండవది, రూపురేఖలు అన్నప్పుడు అన్ని గుణం కూడా అన్నట్టుగా ప్రజాస్వామ్య పద్ధతులు ఉన్నాయా లేదా, ప్రజాస్వామ్య పద్ధతులు కాస్త మాట్లాడే అవకాశము, లేకపోతే విమర్శన స్వేచ్ఛ, చెప్పింది వినిపించుకునే లక్షణం, ఇటువంటివన్నీ ఉన్నాయా లేదని. తప్పకుండా సంక్షేమ పథకాల గురించి చెప్పినప్పటికీ రాజధాని అనేది కొంచెం దాని కొంచెం ఏంటి, అది ప్రతిష్టంభనలో పడిపోవటము, అలాగే అనేక సందర్భాల్లో కేసులు, అరెస్టులు, దాడులు
ఇట్లాంటివి వైసీపీ ప్రభుత్వం మీద విమర్శ తెచ్చిపెట్టే, అందులో ఇంకేం సందేహం లేదు. మరి వాళ్ళు దాన్ని రేపు సరిదిద్దుకుంటారా? అమెరికా మేము అలాంటి అవకాశం లేకుండా చేస్తాము, ప్రజాస్వామికంగా హామీ ఇస్తారా అన్నది వాళ్ళ ముందు అదొక పెద్ద సవాలే. మూడోది, ఇందా మీరు అన్నట్టు మన దేశంలో ముఖ్యంగా ఉపాధి, ఆర్థికంగా బతకడం, ఎకనామిక్ యాక్టివిటీ ఇది జరగాలని కోరుకుంటారు. దేశమే చాలా సమస్యలో ఉంది, నో సందేహమేం లేదు. రాష్ట్రం ప్రసాద్ అన్నట్టు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో, చాలా క్లిష్ట, అతి క్లిష్ట, సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అయితే రాష్ట్రం కూడా ఇప్పుడు ఉదాహరణకు 12 కోట్ల అప్ప, 13 కోట్ల, 6 కోట్ల, టెక్నికల్గా 3 కోట్ల, రకరకాల అంశాలు ఉన్నాయి. కానీ దేశం మటుకు 1.25 కోట్ల అప్పులో ఉంది. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. కాబట్టి భారతదేశమే అప్పులో ఉన్నప్పుడు రేపు వేరే ప్రభుత్వం వచ్చినా కానీ ఈ అప్పులు లేకుండా బతికేటటువంటి పరిస్థితి ఏముండదు. కానీ అప్పులు అనేవి ఎలా తేవాలి, ఎలా ఉపయోగించాలి అనేది ఒకటి. దీనివల్ల ప్రజలకు ఉపాధి, బతికే అవకాశం, జీవనోపాధి, రెండవది ఆర్థిక కార్యకలాపాలు, ఒక నిర్మాణ కార్యకలాపాలు, ఇవి జరిగినప్పుడు పనులు దొరుకుతాయి. ఆ విషయంలో స్పష్టత చాలా సమస్యగానే ఉంది. దాన్ని ఎలా చక్కదిద్దుతారు అనేది కూడా రెండు ప్రభుత్వాలకు ఒక సవాల్గా ఉంటుంది. మూడవది మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, ఉచ్ మోడల్, అభివృద్ధి నమూనా మీరు ఏది తీసుకుంటారు, ఈ దేశం ముందే ఒక పెద్ద ప్రశ్నగా వస్తుంది. ఇప్పుడు విశ్వ గురువు చాలా బ్రహ్మాండం అభివృద్ధి అని ఏం చెప్పినా కానీ ప్రపంచ బ్యాంకు, IMF రెండోసారి మన అభివృద్ధి రేటు 7% 6% ఇట్లా ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ గురించి ఇంతకుముందు కూడా, ఆంధ్రప్రదేశ్ అనేది 1924 మధ్యలోనే కాదు కదా, 1914-1919 ఉంది, అంతకుముందు అవిభక్త రాష్ట్రం కూడా ఉంది. సో ఈ సమస్యలన్నీ ఉన్నాయి. సో వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రంలో కనీస పారిశ్రామికీకరణ ఎలా జరగాలి, ఆర్థిక పునరుజ్జీవనం ఎలా రావాలి అన్నది, దానికి ప్రభుత్వ పథకాలు, సంక్షేమం అనేవి తోడవుతాయి, మనుషులకు తోడవుతాయి. కానీ అవే రాష్ట్రాన్ని పూర్తిగా తీసిపోయే అవకాశం ఉండదు. దానికి సంబంధించి ఒక సమగ్రమైన ప్రణాళికతో ప్రజలను ఆకట్టుకోవడం కూడా కాదు, వాళ్ళను విశ్వాసం పొందేటటువంటి ప్రయత్నం రాజకీయ పార్టీలు చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏమో జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, రాష్ట్రాల హక్కులు అనేది ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది. నేను ఈ విషయం చెప్పబోతున్నా, ప్లీజ్ ఎవరు చెప్పట్లేదు కాబట్టి నేనైనా చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రం తప్పు చేసింది లేదా రాష్ట్రం అది చేసి ఏ రాష్ట్రమైనా సరే, ఇప్పుడు కేరళలో అదే మాట్లాడినారు, తమిళనాడులో అదే మాట్లాడినారు, ఇంకో చోట కూడా తెలంగాణలో కూడా. కానీ రాష్ట్రాలకు వనరులు కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఫెడరలిజం అనే పొద్దున కూడా ఎవరో చెప్తున్నారు, శివశంకర్ చెప్తున్నారు. కాబట్టి రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాలకు మరిన్ని వనరులు రావటం, మన ప్రజాస్వామ్య వ్యవస్థను, స్ట్రక్చర్ను కాపాడుకోవటం అనేవి కూడా పెద్ద సవాళ్లుగా ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలు రాష్ట్ర అభివృద్ధి, దానికి సంబంధించిన విమర్శలు, ప్రతి విమర్శలతో పాటు జాతీయ దృశ్యం అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎలా ఈ లక్షణాలను చేయాలి, వీటిని ఎలా అందుకోవాలనేది చూడాల్సి ఉంటుంది. NTR దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు గతంలో జాతీయ రాజకీయాల్లో కొంత పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మనం ఏం పాత్ర పోషి, ఇప్పుడు ఏం పాత్ర మంది, సహాయక పాత్రే.